వెంకట్ గారు వచ్చాడురా. రే ఎలా ఉన్నావురా? రే ఎంతకాలం ఎంతరా? బాగున్నావా? పదండ్రా, ఇంకా ఆలోచిస్తారేంటి? ఏమైతే అదైంది. ఓ ట్యాంకర్ పెట్రోల్ తీసుకెళ్లి ఇల్లంతా తగిలెట్టి మరీ శైలజం తీసుకొద్దాం. బుద్ధి లేకుండా మాట్లాడు. వాడు ఏమైనా ఫోన్ కేసుగా కొట్టంగా అనుకుంటావా? మొత్తం తెలంగాణలోనే పవర్ఫుల్ రా వాడు. అదే మన బలం. మనం ఇంత ధైర్యంగా శైలును విడిపించి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని వాడు ఊహించడు. అలాగని దూకుడుకి వెళ్ళడం కరెక్ట్ కాదు. పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. ఈ రాత్రికే శైలును విడిపించాలి. భద్ర, నా మాట విను. ఆ పిల్ల అన్నమే తింటాం లేదు. నిన్ను పెండ్లు ఎందుకు చేసుకుంటుంది? కాపర్ మెట్ల చేస్తుందిరా. వద్దో, కాళ్ళకు పారాణి రాసుకో, ఎర్రగా బాగుంటుంది. చేతికి గోరింటాకు పెట్టుకో, ఎర్రగా ఇంకా బాగుంటుంది. చేతికి రక్తం పోసుకోవద్దు, బాగుండదు. నిన్న ఈపాటికి ఏదైనా చేసిండేవాడిని. ఆడదాని ఉసిరు పోసుకోవద్దని ఊపిరిపోయే ముందు మయ్య చెప్పిండు. అందుకనే నిన్నేం చేయలే, కానీ పెండ్లి మాత్రం చేసుకుంటా. నువ్వంటే నాకు ఇష్టం లేదు. మరెవరంటే ఇష్టం? వదిలేసి పారిపోయిన వెంకట గారు అంటే ఇష్టమా? వాడి గురించి ఎందుకే అంతలా ఆలోచిస్తావు? నువ్వు చీ అన్నా తూ అన్నా తుడి చేసుకుంటుంది నేను. నా గురించి ఆలోచించవే. మనసు మార్చుకో. మనసు మార్చుకోవాల్సింది నేను కాదు, నువ్వు. నువ్వెన్నన్నా కోపం పెట్టలే, ఇంకా మోసు పెరిగిపోతుంది. ఏముందే మీ ఆడాలలో? కింగు లాంటి మగాన్ని కూడా కొంగుని కట్టేసుకుంటారు. ఇంకా నా వల్ల కాదు, రేపే నేను పెళ్లి చేసుకుంటాను. ఏంది గట్లా చూస్తున్నావు? పీట్ల మీద కూర్చునేంత వరకు నీకు టైం ఇస్తున్నా. మనసు మార్చుకుని కాదు, చీర మార్చుకుని. అది జన్మలో జరగదు. జరిగింది. జరగదు. వినపడ్డం లేదా? నీ ఇంటి రామాయణం, సీతను ఎత్తుకొచ్చిన రావణాసురుడి గతి ఏమైందో తెలుసుకో. కళ్ళు తెరుచుకో. మార్చండ్రా కదా. నువ్వే కదా రాముడివి. సీతమేళ్ళ తాళి తీసి రావణాసుడికి, వాడు కడతాడు. మధ్యాహ్నం పోయిందా? సీతమేళ్ళ తాళి రాముడు తీటి పోయిందిరా. నువ్వు తాళిది అపచారం సార్, తప్పైపోతుంది సార్. చూసినావా? కరెంటు పోయినది. అపశకునవరా? అపశకునా తక్క. ఏమైందో చూడండి రా. రావణు వచ్చాడేమో. రాలేదన్నా. ఆ ఫీజుల గట్రా చెక్ చేసాను రా. చేసావన్నా? ఆ ట్రాన్స్ఫర్ పోయి చూడండి. గిడ కనెక్షన్ తీసేసింది రా బాయ్. అంజయ్
అందరూ సేఫ్ కదా. పదండి పదండి. రైట్ సైలెంట్ తీసుకుని బాగుపడి.